బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు శరపరంపరగా కొనసాగుతూనే ఉన్నాయి సుమారు యాభై జిల్లాల్లో రెండు వందల డెబ్బై ఎనిమిది పైగా దాడులు జరిగాయి ఇదంతా కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన దాడులు అని తెలుస్తోంది ఆగస్టు ఐదు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు డజన్కు పైగా హిందువులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం హిందువుల రక్షణకు చర్యలు చేపట్టామని చెబుతున్నప్పటికీ నిలువరిస్తున్న దాఖలాలు లేనట్టుగానే కనిపిస్తోంది భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఒత్తిడులు తెచ్చినప్పటికీ బంగ్లాదేశ్ పాలనా యంత్రాంగానికి పూర్తి పట్టు రాకపోవడంతో దాడులు ఆపడం సాధ్యపడటం లేదు పంతొమ్మిది వందల ఒకటి నుండి అధికారం మారినప్పుడల్లా తమ మీదే మొదట దాడులు జరుగుతున్నాయంటున్నారు బంగ్లాదేశ్ హిందూ సంఘాల ప్రతినిధులు పార్టీలన్నీ తమ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని వాపోతున్నారు తమకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ తమ వెంటే ఉన్నాయని చెబుతున్నాయి కానీ ఇప్పటి వరకు తమపై జరిగిన ఏ నేరాన్ని తీవ్రంగా పరిగణించలేదంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు దేవాలయాలను తగలబెడతారు హిందువుల దుకాణాల మీద దాడులు చేస్తారు హిందూ బాలికల్ని కిడ్నాప్ చేస్తారు ఈ నేరాలన్నింటికీ ఎవరు బాధ్యులో అందరికీ తెలిసినా ఉద్దేశపూర్వకంగా ఉపేక్షిస్తున్నారని ఆరోపిస్తున్నారు తమపై దాడులు చేసిన వారికి శిక్ష పడని అనేక సందర్భాలను బాహాటంగానే చెప్పేస్తున్నారు బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు జరగడం ఇది తొలిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత్లోని రామజన్మభూమి ఉద్యమ నేపథ్యంలో కూడా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగాయి ఆ తర్వాత సైతం హిందువులపై అనేక దాడులు జరిగాయి కొన్ని గణాంకాల ప్రకారం రెండు వేల పదమూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మధ్య బంగ్లాదేశ్లో హిందువులపై మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది దాడులు జరిగాయని ఒక అంచనా గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్లో మతపరమైన హింస పెరిగింది మరీ ముఖ్యంగా హిందువుల ఇళ్లు ప్రార్థనా స్థలాలు ధ్వంసం చేస్తున్నారు మైనార్టీల రక్షణ బాధ్యతలో ఆ దేశం విఫలమైనట్లు ఇది స్పష్టం చేస్తోంది ఎవరెవరి ఆస్తులపై దాడులు చేయాలనే విషయంలో కొందరు జాబితా తయారు చేస్తున్నారు సదరు జాబితా ప్రకారం దాడులకు దిగుతున్నారు కిషోర్గంజ్ పరిధిలోని నోగువా ప్రాంతంలో హిందువుల ఇళ్లను దోచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు ఢాకాలోని ఇండియన్ హై కమిషన్ నుంచి నూట తొంభై మంది నాన్ ఎసెన్షియల్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిచింది ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకొచ్చింది ప్రస్తుతం ఢాకాలోని ఇండియన్ హైకమిషన్లో ఇరవై నుంచి ముప్పై మంది సీనియర్ సిబ్బంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత స్పష్టంగా తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులో మన దేశంలో అయోధ్య రామమందిరం కోసం పెద్ద ఎత్తున హిందూ శక్తులు ఉద్యమించాయి ఎట్టకేలకు తొంభై రెండులో రామజన్మభూమిలోని మసీదును నెలమట్టం చేశాయి ఈ రెండు సందర్భాల్లో కూడా బంగ్లాదేశ్ హిందువులపై గుక్క తిప్పుకోని రీతిలో దాడులు జరిగాయి విడతలు దశలవారీగా జరుగుతున్న దాడుల పరంపరను తట్టుకోలేని బంగ్లాదేశ్ హిందువులు ఆ దేశం వీడి వెళ్లిపోతున్నారు దాడుల కారణంగానే బంగ్లాదేశ్లో హిందువుల జనాభా తగ్గుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై రెండు జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్లో హిందువుల జనాభా ఒక కోటి ముప్పై లక్షలుగా తేలింది అంటే దేశ జనాభాలో ఏడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మొత్తం బంగ్లాదేశ్లోని ఎనిమిది డివిజన్లలో హిందువులు విస్తరించి ఉన్నారు పంతొమ్మిది వందల నాలుగు నుంచి హిందువులు క్రమంగా వలస వెళ్లడం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన బాబ్రీ సంఘటన నేపథ్యంలో వలసల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది బంగ్లాదేశ్ ఏర్పాటుకు ముందు డెబ్బై ఒకటి నుంచి పాకిస్తాన్ పాలనలో రెండున్నర మిలియన్ల మంది హిందువులు హత్యకు గురై దారుణ ఘటనలు ఉండనే ఉన్నాయి పంతొమ్మిది వందల యాభైలో సుమారు ఇరవై నాలుగు వేల మంది హిందువులు బంగ్లాదేశ్ను వీడి పశ్చిమ బెంగాల్కు వచ్చినట్టు కథనాల ద్వారా తెలుస్తోంది పంతొమ్మిది వందల యాభై మార్చి నాటికి సుమారు రెండు లక్షల మంది హిందువులు సరిహద్దులు దాటి భారత్లకు ప్రవేశించారు ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఎంత జోక్యం చేసుకున్నప్పటికీ ఉపఖండ విభజన తర్వాత నెలకొన్న దారుణ పరిస్థితుల కారణంగా వలసలు దాడులు భారత ప్రభుత్వం నివారించలేకపోయింది నెహ్రూ లియాకత్ ఒప్పందం జరిగినా ప్రయోజనం లేకపోయింది సుమారు పది లక్షల మంది బంగ్లాదేశ్ హిందువులు భారత్లోకి అప్పటికే ప్రవేశించారు అంటే బంగ్లాదేశ్లో హిందువుల తరిమివేత ప్రక్రియ ఒక పథకం ప్రకారం జరగకపోయినా ప్రతి ఆందోళనకర సందర్భంలో హిందువులే లక్ష్యంగా మారడంతో వలసలు పెరుగుతున్నాయి మరోవైపు హిందూ అనుకూల శక్తుల మోహరింపు ప్రపంచ దేశాల్లో క్రమంగా విస్తరిస్తోంది దేశాలు స్పందిస్తున్నాయి ఆలస్యంగా అయినా సరే అమెరికా దాడులపై విచారం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని హిందువులు మైనార్టీలపై దాడులు ఆపాలని అమెరికాలో భారీ ర్యాలీ నిర్వహించారు హ్యూస్టన్లో మూడు వందల మంది భారతీయ అమెరికన్లు బంగ్లాదేశీయులు భారీ ర్యాలీ చేశారు మైత్రి విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా హిందూ యాక్షన్ హిందూ ప్యాక్ట్ హ్యూస్టన్ దుర్గాబారి సొసైటీ ఇస్కాన్తో సహా హ్యూస్టన్లోని హిందూ సమూహాలు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించాయి బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడండి అనే పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియరా గుటెరెస్ స్పష్టం చేశారు గత కొన్ని వారాలుగా సాగుతున్న ఈ హింస ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవకు సంఘ్ కోరింది ఇతర మైనార్టీలకు భరోసా ఇవ్వాలని సూచించింది బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే డిమాండ్ చేశారు హిందువుల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు బంగ్లాలోని మైనార్టీల రక్షణ విషయంలో ప్రపంచమంతా భారత్లోని పార్టీలన్నీ ఐక్యంగా నిలవాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల పట్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలో సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్లో భారతీయులు హిందువులు ఇతర మైనార్టీల భద్రత ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీని నియమించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది ప్రపంచ దేశాల్లోని అనేక హిందూ సంఘాలు ప్రదర్శనలు చేయడం నిరసన తెలపడం ఒక కొత్త వాతావరణ నిర్మాణానికి తోడ్పడుతుంది ఒక సంఘీభావ ఉద్యమం రూపొందడం అవసరమనే భావన అంతటా ఉంది గడిచిన పదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జాతీయవాద భావనను పెంచే ప్రయత్నం చేయడమే తాజా సంఘీభావ వెలువకు కారణంగా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి